ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండడమే కాకుండా అటు కేంద్రంలోనూ టీడీపీ కింగ్ మేకర్ గా మారింది ఈ నెల పన్నెండున ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు దాంతో చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్లో అమాంతం పెరిగాయి గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు వచ్చాయి జూన్ మూడున అంటే ఎలక్షన్ కౌంటింగ్ కి ముందు రోజు హెరిటేజ్ ఫుడ్స్ నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల దగ్గర ట్రేడ్ అయింది శుక్రవారం నాడు అదే షేర్ ఆరు వందల అరవై ఒక్క రూపాయల ఇరవై ఐదు పైసల దగ్గర ట్రేడ్ అయి సంచలనం సృష్టించింది అంటే ఐదు రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు యాభై ఐదు శాతం పెరిగాయి హెరిటేజ్ లో చంద్రబాబు ఫ్యామిలీకి ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతం వాటాలు ఉన్నాయి వీటిలో భువనేశ్వర్ కి ఇరవై నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం వాటా ఉంటే నారా లోకేష్ కు పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఉంది ఇంకా కోడలు బ్రాహ్మణికి సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం మనవుడు దేవాన్ కు హెరిటేజ్ డైరీ కంపెనీలో సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం వాటాలు ఉన్నాయి ఈ నెల ఏడున హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు పది శాతం పెరిగి ఆరు వందల అరవై ఒక్క రూపాయల ఇరవై ఐదు పైసల దగ్గర ముగిశాయి దాంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు పెరిగింది ఇక లోకేష్ రెండు వందల ముప్పై ఏడు కోట్లు సంపాదించారు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం వల్లే హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్యూ అమాంతం పెరిగింది నెల రోజుల్లో ఎనభై ఒక్క శాతం ఏడాదిలో చూస్తే నూట తొంభై శాతం హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు పెరిగాయి దీంతో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా భారీగా లాభాలను అందుకున్నారు ఏపీలో టీడీపీ గెలుపు ఎన్డీఏకు చంద్రబాబు మద్దతు ప్రకటించడంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఊపందుకున్నాయి బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బుధవారం నాడు స్టాక్ మార్కెట్లో ఒడిదేడుకులు కనిపించాయి ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తామని ప్రకటించడంతో ఒక్కసారి షేర్ల విలువలు పెరిగాయి స్టాక్ మార్కెట్ లాభాల బాట నడిచింది